మా దగ్గర 50 పైసా లేదు, టిఫిన్ చేత ఆయన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. మా పక్కనే ఆ గంగా రెస్టారెంట్ అని ఒకటి ఉండేది హోటల్, దాంట్లో చేయాలి. నేను ఇప్పుడే తినేశానండి, ఇప్పుడే తినేసాను అన్న. వెళ్దాం పర్లేదు, నేను తినలేదు పోని కంపెనీ అంటున్నారు. అలా 10 నిమిషాలు డిస్కషన్ తర్వాత ఇద్దరం కొడంబాగులో ఉన్న గంగాదేవి నడుచుకుంటూ వెళ్ళాం. నేను వెనకాలే ఉంటున్నాను, ముందుంటే బిల్లు కట్టలేమో అని. పరిస్థితి చాలా ఎంత బేదరకం అంటే అంత బేదరకం. ఆయన ఏం గొప్పగా, ఆయన అంతే సేమ్. టిఫిన్ తినేసి బిల్లు కట్టి, ఎరా అది ఒకటి అడ్వాన్స్ ఇచ్చి అట్లా జేబు చాలా బరువుగా ఉంది, ఇవి 2-3 వేలు నీ దగ్గర నుంచి ఉన్నాడు. ఆ రోజుల్లో 2-3 వేలు ఇవ్వటం అన్నది, ఇది ఇలాంటివి మర్చిపోతాం జీవితాంతం. అది మా ఇద్దరికి, బర్ణి గారికి నాకు ఈ 40 ఏళ్ళు. తర్వాత చాలా చిత్రహింసలు పెట్టాను, అది వేరే విషయం అనుకోండి. ఈ 40 ఏళ్ళు ఆయనతో నేను రిలేషన్ కాపాడుకుంటానికి ఆ రోజు జరిగిన మొదటి సన్నివేశం. అలాంటి వ్యక్తికి డాక్టరేట్ రావటం నాకు వచ్చినంత ఫీలే.